సంవత్సరానికి ఇన్ని గోరీలు వెలిగినాయి ఊర్లో స్తూపాలు వెలిగినాయి తప్ప సంవత్సరానికి ఇన్ని ఎకరాలలో పంట వెరగలే ఉన్న నీళ్లు లోపలికి పోయినాయి పాత్ర లోపలికి పోయినాయి ఉన్న పొలాలలో మృతుమ చెట్లు పెరిగినాయి వాతావరణం ఉండే ఒక రాజు నిజమే ఇవాళ నేను నిన్ననే సూర్యాపేట జిల్లా రివ్యూ చేసిన విశేషంగా రివ్యూ చేసిన 2016-17లో మనం వరి సాగు చేసిన భూమి 140,000 ఎకరాలు ఇప్పుడు ఈ వారంగాలో వరి సాగు చేసిన భూమి 5,00,000 ఎకరాలు ఇది తెలంగాణ ఇది టిఆర్ఎస్ ఇది టిఆర్ఎస్ పార్టీ గణత ఇవాల తుమ్మదుర్తి నియోజకవర్గంలో దాదాపుగా సంవత్సరానికి 100 కోట్లకు పైగా సంక్షేమ పథకాల ద్వారా నిధులు వస్తా ఉన్నాయి 100 కోట్లకు పైగా అవి పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ టికెట్లు కావచ్చు దాదాపు 35,000 మందికి పైగా పెన్షన్లు వస్తా ఉన్నాయి నెలకు 2,000 చొప్పున 3,000 చొప్పున మరి టీఆర్ఎస్ రాకముందు 100 కోట్లు కాదు కదా 1 కోటికే దిక్కు లేదు అది వాళ్ళ పరిపాలన ఇవాళ 100 కోట్లు వస్తున్నాయి అంటే ఇది టీఆర్ఎస్ గణత ఇది టీఆర్ఎస్ పరిపాలన ఇది గులాబీ జెండా గణత వారాల కొద్ది కరెంటు లేని ఊళ్ళు ఉన్నాయి మనకు అది తిరుమలగిరి కావచ్చు పనిగిరి కావచ్చు లేదా వేషాలు కావచ్చు నూతనకల్ కావచ్చు లేదా ముకుందపురం కావచ్చు అది మోదుకూరైనా అడ్డగురైనా షాడే షాడిగౌడవైనా ఎక్కడ కూడా 6 గంటల కరెంటు సక్కగా చూడలేము మనం బావులకేమేడే కాదు ఊర్లకి కూడా నేను చూడగా నాగారం వారం రోజులు కరెంట్ లేకపోయింది మా బతుకు ఒక్కనాడు కరెంటు బుగ్గ పెట్టుకొని చదువుకోలేదు ఎన్నడైనా గుడి దీపాలు చదువుకున్నాం మేము ఇవాళ మీరు రాత్రి కూడా ఎప్పుడు బయటకు వెళ్ళినా 7 దాటిందంటే మీరు ఏ రోడ్డు మీద పోయినా కళ్ళు విరిమిల్లుకులు పెట్టడం ఎరగడుతున్నాయి అది ఊర తండ చిన్న గ్రామమా మధిర ఏదైనా సరే అద్భుతమైన వెలుగులు వచ్చి ఏ ఒక్క నిమిషం కరెంటు పోకుండా ఇవాళ ప్రజలు మనం తిట్టుకోవట్లేదు మనం తిట్టుకుంటుంది ఇద్దరైతారు దొంగతనం చేసేదానికి వీలు కాలే ఎప్పుడు కరెంట్ లేకుండా భయపడతాడు ఒకటి లేదా ప్రజల్ని దొంగలాగా మోసం చేసిన కాంగ్రెస్ బీజేపీ టీడీపీ పార్టీ మనం చూసి ఏడుస్తున్నది వాళ్ళు మాత్రమే దొంగతనం చేసేవాళ్ళకి వీలు కాలే లేదా ప్రజలను దొంగల్లాగా దోసుకున్న దొంగలు వీలు కావడం లేదు కావాలి మాత్రమే ఏడుస్తున్నారు మనం చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఒక గులాబీ జెండా కార్యకర్తను నువ్వు ఏం చేసావు అని అడిగే దమ్ము నడబడి లేడు ఏ పార్టీ కూడా ధైర్యం లేదు కొంగ దీక్షలు దొంగ దీక్షలు ప్రజల్ని మోసం చేసే మాటలు నోటుకొచ్చే బూతులు తప్ప ఒక్కటంటే ఒకటి ఒక మంచి మాట మాట్లాడేవాళ్ళు లేని వాళ్ళ రాష్ట్రంలో మనకు రావా బూతులు నేను బూతులు నిలబెడితే వాళ్ళు బూతులతోనే చచ్చిపోతారు దెబ్బలక్కరే లేదు నాకు గల్లి బూతులు వచ్చి నేను ఊళ్ళో దిగిన రాక కాదు మాట్లాడకూడదు కాబట్టి బాధ్యతయుతమైన స్థానంలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి కాబట్టి ప్రజలు ఇద్దరు మనం చూసి అనుకరిస్తారు కాబట్టి మనం ఇద్దరికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి రాజకీయాలంటే నాయకులంటే ప్రజల్లో గౌరవం ఉండాలి కాబట్టి
భాష వాడొద్దు అని మనం మొదలుసారి చెప్తా ఉంటాం. కేసీఆర్ కాలి గోడికి సరిపోను కూడా ఎత్తి ఎత్తి ఎగిరి మాట్లాడుతున్నాడు. ఒకడు కేసీఆర్ పక్కన నిలబడే అర్హత కూడా లేదు. ఈవేళ పక్కన నిలబడే అర్హత లేదు వాళ్ళు. కేసీఆర్ ఆలోచనలు ఇంకా 1000 ఏళ్ళు బతికినా వాళ్ళ ఊహలు కూడా రాని వాళ్ళు. టీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడతారు? మా పార్టీలు గొప్ప పనులు చేసినాయి, మా ఊరి అన్నారంలో 10 గోరీలు కట్టాం కాబట్టి మా పార్టీ కూడా ఏమని అడుగుతారా? మళ్ళీ కాంగ్రెస్ బీజేపీలు లేదా కమ్యూనిస్టులు